ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వచ్చినప్పుడు మీరు అది 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 గుర్తించాలి కదా ప్రజల ఆలోచనలో మార్పు ఉందా వచ్చిందా లేదా అనేది ఇప్పుడు మీరు వరుసగా చేసుకున్న తప్పులు చూస్తుంటే ఇది స్వయంకృత అపరాధం అని ఎందుకు అనుకోవట్లేదు ప్రజలు దూరం ఎందుకు అవుతారు చెప్పండి నాకు ఎందుకు దూరం అవుతారు ఎవరికైనా సరే ఏ పార్టీకైనా ఇప్పుడు మీరు ఇక్కడ గ్రామీణ అభివృద్ధి సంస్థలు పనిచేశారు చంద్రబాబు నాయుడుకి బ్లూ ఐడ్ ఆఫీసర్గా ఉండేవాళ్ళు మీరు ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా సో డాక్టర్ ఆయనకి అంకురార్పణ చేశారు ఇద్దరు కలిసి దాన్ని లాగా చేశారు ఆ తర్వాత కంటిన్యూ చేసేసారు మిగతా గవర్నమెంట్ పర్టికులర్లీ రాజశేఖర రెడ్డి నుంచి కానీ మీరు ఇది ఇక్కడ ఎనలైజ్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి కదా ఇది మీరు ఇప్పుడు తెలంగాణనే ఉంది తెలంగాణ ఇచ్చిన విధానము తప్పే ఇవ్వటం కాదు రాజకీయంగా చూసుకోవాలి కదా చెక్స్ అండ్ బ్యాలెన్స్ చూసుకుని కాంగ్రెస్ ఎవరైనా సరే రాజకీయ పార్టీ కనుక కాంగ్రెస్కి ఏం లాభం చూసుకుని లాభం వచ్చిన తర్వాత ఇచ్చుకుంటే పోయేది అది అట్లా చేసుకోకుండా చేశారు కదా ఇక్కడ పోయా అక్కడ పోయా ఆంధ్ర పోయింది తెలంగాణ పోయింది అది అదే అక్కడ పెట్టండి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని హ్యాండిల్ చేయటంలో కూడా కాంగ్రెస్ పార్టీ సరిగ్గా వ్యవహరించలేదనేది ఒక విస్తృతాభిప్రాయం వాస్తవేనా అటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉన్నది అది వాస్తవం కాదు అనేది మీకు తెలియాలి కదా మీరు అక్కడే ఉంది పక్కనే కదా రాహుల్ గత్యం తాప్తులు కదా ఇప్పుడు ఆయన అడిగింది ముఖ్యమంత్రి పదవి ఎంతేనా బట్ ఆ ముఖ్యమంత్రి పదవిని ఎప్పుడు ఇస్తామో అనే దాని మీద ఆయన డిఫర్ అయ్యారు అంతేగాని ఇవ్వమని చెప్పారని అనుకోను అదే అదే మీరు అన్నది నాకు అర్థమైంది లేటర్ స్టేజ్లో ఇప్పుడు తొందర ఎందుకు ఇప్పుడే కదా అనేది మీ ఉద్దేశం ఏదో రోసేయో ఏదో ఏడాదో ఏడున్న తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టైంకి వచ్చి అట్లా ఆ సందర్భంలో రోషే తర్వాత ఈయన అయి ఉండేవాడేమో ఉంటే గింటే అంతే కదా మీరు మీరు చెప్పదలుసుకుంది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది కన్విన్స్ చేయటం అన్నా కావచ్చు లేకపోతే ఇంకో రకంగా అతన్ని కట్టడి చేయలేకపోవటం కాదు అధికారం ఉండి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి కట్టడి చేయలేకపోయారుగా పని ఆయన మీద కేసులు పెట్టిన వాళ్ళు పెట్టిన కాంగ్రెస్ పార్టీ లొంగ తీసుకోగలిగిందా అది చేయలేకపోయింది కదా ఆయన మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు సీబీఐ కేసులు పెట్టారు ఏమంటే పార్టీలు పెట్టవు కదండి కేసు రాజు గారు మీకు తెలుసు నాకు తెలుసు ఈ సీబీఐలు ఈడీలు ఐటీలు ఏంది ఏ ఎవరి ఆదేశాల ప్రకారం ఇప్పుడు బీజేపీలో బీజేపీ హయాంలో ఉన్న సీబీఐలు ఈడీలు ఇన్కమ్ ట్యాక్స్ లాగా కాదు కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి సీబీఐ వచ్చిన ఇక ట్యాక్సీలు ఓ తక్కువ అంతే తేడా ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగింది ఇప్పుడు మీరు మీరు ఐఏఎస్ సర్వీస్